హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఆదిరెడ్డి గారు మంచి నేమ్ తెచ్చుకున్నారు. ఇది చాలా జెన్యున్ గా మేము చెప్తున్నాం. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు అండ్ ఒక కామన్ మ్యాన్ గా వెళ్ళారు. ఈరోజు ఒక టాప్ 4 మీరు ఉన్నారు. సో నిజంగా ఎంతో మంది యూత్ కి ఇప్పుడు మీ స్టోరీ అనేది చాలా ఇన్స్పిరేషన్. అంటే అది జాలి అది కాదు, కానీ నిజంగా మంచి ఇన్స్పిరేషన్. అండ్ ఇంకెక్కువగా మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోవాలి. ఎప్పుడో మా చెల్లెలు ఒక వీడియో చేయించాను. మా చెల్లెల దగ్గర వెరీ టాక్టివ్, మా చెల్లెలు కూడా కళ్ళు లేకపోయినా టూ మచ్ ఆఫ్ టాక్టివ్, టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మా చెల్లెలకి ఆ రోజు చెప్పా ఏదో రోజు నేను సక్సెస్ చేస్తాను. మా చెల్లెలు వీడియో, మా చెల్లెలు మా వైఫ్ యూట్యూబ్ ఛానల్కి 355,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. ఒక బ్లైండ్ పర్సన్, పెన్షన్తో బతికే పర్సన్ ఒక వీడియో చేస్తే వేలలో డబ్బులు సంపాదించే స్థాయికి వచ్చింది మా చెల్లెలు కూడా. అది కూడా చేయగలిగా కళ్ళ ముందే నేను అనుకున్నవి, కష్టాల నుంచి ఫ్యామిలీని మొత్తాన్ని మార్చుకోగలిగిన ఒక్కడే. మా ఫ్యామిలీ మొత్తాన్ని బిగ్ బాస్ చేసి మేము చూసాం. ఏముంటుంది ఎందుకంటే హ్యాపీనెస్, మనిషికి డబ్బులు, వెరీ హ్యాపీ అబౌట్ మై జర్నీ. నాన్నగారు ఎంత హ్యాపీగా ఉన్నారు. కష్టాలు పడాలి మనిషి, కష్టాలు పడితేనే సక్సెస్కి వాల్యూ ఉంటుంది. నేను ఆ కష్టాలను దాటుకుని ఇక్కడ దాకా వచ్చాను. అమ్మనైతే టూ మచ్ మిస్ అయ్యా, అందుకని నేను చెప్పింది ఎవరు సూసైడ్ తీసుకోవద్దు. ఈరోజు కష్టాలు ఉంటాయి, రేపు నైట్ కష్టాలు ఉంటాయి, ఎల్లుండి ఉదయం సుఖాలు ఉంటాయి. రేపు నైట్ చచ్చిపోతావు, ఎల్లుండి ఉదయం హ్యాపీ ఉంటుంది, రేపు నైట్ ఆవేశపడి చచ్చిపోతావు. మా మదర్ ఉండుంటే నా జర్నీకి, మా మదర్ 70 బతుకుద్దు అనుకున్న మదర్ నా జర్నీ ఇక్కడ చూసినట్టే 100 బతుకునే, 95 బతుకునేది మా అమ్మ. అలాంటిది 45, 46, 43 చనిపోయిందంటే అనవసరం కదా. అది ఎవరు సూసైడ్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. లైఫ్లో పోరాడితే ఏ టైంలో నువ్వు రోడ్డు మీద పోయేటప్పుడు అది కూడా దొరకవచ్చు. నువ్వు ఇప్పుడు టూ మచ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కూడుతున్నట్టుకు లేదు. నువ్వు రోడ్లో నడిచి వెళ్ళేటప్పుడు ఎల్లుండి ఒక 5 డబ్బులు దొరకవచ్చు, ఒక మూటలో అదృష్టం కలిసి రావచ్చు. నీ ఇంట్లో ఎవడో తెలియకుండా డబ్బులు వేసిపోవచ్చు, నీకు తెలియదు. నీకు ఏ రకం నుంచి ఏ టైప్ నుంచి నీకు ఆపర్చునిటీస్ వస్తాయో అదృష్టం కలిసి వస్తే తెలియదు. లైఫ్ టైం కొదిలేయాల, కష్టాలను కాదు. ఫేస్ చేయి, కుదిరితే చేయి. ఆకలితో చచ్చిపో అవసరమైతే, నీ కూడు దొరకకపోతే చచ్చిపోవడం వేరు. నీ వల్ల కావట్లేదు, కూడు కూడా దొరకట్లేదు ప్రపంచంలో అనుకున్నప్పుడు చచ్చిపోవడం వేరు. నీకు నువ్వు చచ్చిపోవడం వేరు. పోరాడు, కూటు కోసం ట్రై చేయి, ట్రై చేయి, ట్రై. నాట్లో చచ్చిపోతుంది, మనం ఏం చేయాలి, ఇంకా అయినా దొరకపోతే అంతేగాని. ప్రాబ్లం ఉందని చచ్చిపోకూడదు. ఆపర్చునిటీ ఏదో ఒక మూల నుంచి వస్తుంది. వచ్చిన రోజు ఒక పర్సన్ మిస్ అయితే తెలుస్తుంది ఆ పర్సన్ ఈ రోజు నుండి ఎలా ఉండదని. మా ఫ్యామిలీ అంతా నెక్స్ట్ లెవెల్ హ్యాపీగా ఉండేది. మా మదర్ ఊరికే చనిపోయి ఎందుకు ఊరంతా ఊరంతా మా మా అమ్మని మా ఇప్పుడు మా ఊరికి పోతే ఎవ్రీ టైం ముసలోళ్ళు ఏమంటారు తెలుసా, మా అమ్మని పచ్చిబూతులు తిడతారు. తప్పు చేసింది అని మా మదర్ని తిడుతూ చెప్తారు. ఆ రోజు అలా చేయకుండా ఉండింటే ఆ పిల్ల ఏం మనిషి అనేసి తిడతారు. ఎట్లా ఉండేది రాని, అలా ఉండకూడదు ఎవరు కూడా. పోరాడి సాధించి గట్టిగా నిలబడి సక్సెస్ అవ్వాలి. మా పాపలో చూసుకుంటున్నాం, పాపలా వచ్చేసారు అంతే. లేదా ఆదిరెడ్డి గారు నిజంగా ఎంతో మంది యూత్ కి ఒక మంచి ఇన్స్పిరేషన్. సో ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత కష్టపడి ఆ పొజిషన్ నుంచి ఈరోజు ఆదిరెడ్డి ఈ పొజిషన్కి వచ్చారు అంటే అంత ఈజీ కాదు. ఇంకొక మాట చెప్పాలి, నా రివ్యూ స్టార్ట్ చేసిన తర్వాత నా దగ్గర ఏమీ లేనప్పుడే మా వైఫ్ నన్ను పెళ్లి చేసుకున్నాడికి ఇష్టపడింది. డబ్బులు సంపాదించిన తర్వాత కాదు, ఇష్టపడి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా నాకు స్టాండ్లు పెట్టడం, నా కెమెరా ఆన్ చేయడం, టూ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా నా వైఫ్ కవిత లేకపోయి ఉంటే బిగ్ బాస్ రివ్యూస్లో కూడా అంత సక్సెస్ అయ్యేవాడిని కాదు, లైఫ్లో కూడా హ్యాపీగా ఉండేవాడిని కాదు. బిగ్ బాస్ మా వైఫ్ ఒప్పుకొని బిగ్ బాస్కి వెళ్తానంటే, ఒప్పుకొని పంపించుకుని ఉంటే బిగ్ బాస్కి వెళ్ళినవాడిని కాదు. నా జర్నీ ఇక్కడ దాకా వచ్చినది కాదు. జీవితం మొత్తం మా వైఫ్కి ఏం చేసినా తక్కువే, అంత రుణపడి ఉండాలి. టూ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ సన్నంగా అయిపోయింది. ఎంతలా ఉండేది సన్నంగా అయిపోయి ప్రెషర్స్, స్ట్రెస్, బయట నెగిటివ్స్ కామెంట్లు ఇవన్నీ తీసుకుని అంత ఈజీ కాదు. చిన్న పాపను పెట్టుకుని, ఒక ప్లెయిన్ పర్సన్ పెట్టుకుని, మా నాన్నకి షుగర్, బీపీ 2 బ్రెయిన్ స్ట్రోక్, వీళ్ళందరినీ పెట్టుకుని 3 ముసలోళ్ళని పెట్టుకుని, మా చెల్లెలు, మా నాన్న, మా పాప 3 ముసలోళ్ళ టైపే, వాళ్ళని పెట్టుకుని నా బిగ్ బాస్ గురించి ఇవన్నీ చూసుకుంటూ చేసుకుని ఇంత సపోర్ట్ చేసింది. ఇంకేం చెప్పాలి, మా వైఫ్ లేకపోతే జరిగేది కాదు. మరి 3 మ్యాజికల్ వర్డ్స్ చెప్పండి కవిత గారికి. ఎన్నిసార్లు లవ్ యూ కవిత, ఇంటికి వచ్చిన తర్వాత చెప్తా. సో ఇక్కడ మా ఎదురుగా కూడా చెప్తే ఇంకా హ్యాపీగా మేమందరం కూడా చెప్తాం కదా. సో మరి ఒక మంచి ప్రామిస్ ఇవ్వండి కవిత గారికి. ప్రామిస్ ఏం లేదు, నేను కూడా ప్రతి మనిషి తప్పులు చేస్తారండి. నేను ఒకసారి మా వైఫ్ మీద సీరియస్ అయినవి ఉన్నాయి, అనవసరంగా హర్ట్ చేసినవి కూడా ఉన్నాయి. సో ఇక ముందు నేను అవి చేయను అనుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మనిషి వాల్యూ అక్కడ తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఒక ఆమ్లెట్ వేసి చేయాలంటే ఇవన్నీ అడగాల్సి వస్తుందని పొజిషన్ నుంచి మా వైఫ్ వేసిస్తానండి, ఏ ఇసుకునే రోజులు ఉన్నాయి. అనవసరంగా అతి ప్రేమతో వచ్చి టీ తాగు, కాఫీ తాగు, స్నానం చేయి అన్నప్పుడు కూడా ఇసుక్కుంటాం మనం ముగ్గులు. అవన్నీ నాకు గుర్తుకొచ్చాయి హౌస్లో. అబ్బా ఎందుకు కొన్నిసార్లు అడిచేసారు, అవన్నీ చేయనేమో.
అసలు చేయను, హట్ చేయకుండా ఉండాలని ట్రై చేస్తాను, బాగా చూసుకుంటాను. ఇంకా ఇంకా బాగా సూపర్ సూపర్ ఆదిరెడ్డి గారు. అండ్ సీరియస్లీ హార్ట్ఫుల్లీ ఆల్ ద వెరీ బెస్ట్ నా తరపు నుంచి, మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి, మీ అభిమానుల నుంచి, అండ్ లక్ష్మీ గారు కవిత గారి అభిమానుల తరపు నుంచి కూడా. ఇంకా మంచి హైలో మిమ్మల్ని చూడాలి, ఇంకా మంచి పొజిషన్లో చూడాలి. మళ్ళీ ఆదిరెడ్డి గారిని ఇంకా వేరే లెవెల్లో ఇంకొక వేలో ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ లాట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి మంజు సార్ గారు.